హలో అండి, వెల్కమ్ టు ఎస్టాక్స్. ఈరోజు ఎస్టాక్స్లో సర్వైకల్ స్పాండిలైసిస్ గురించి తెలుసుకుందాం. సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే ఏంటి, వ్యాధి లక్షణాలు ఏంటి, దీని గురించి మరిన్ని వివరాలు చెప్పడానికి మనతో డాక్టర్ కార్తీక్ ఎలమర్తి, ఆర్థోపెడిక్ స్పైన్ సర్జన్ ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. సో స్పాండిలోసిస్ అంటే ఏజ్ రీచ్యా అరుగుదల, స్పైన్లో అరుగుదలని స్పాండిలోసిస్ అంటారు. సో అది మనం వ్యాధిగా చూడొద్దు. సో ప్రతి ఒక్క మనిషిలోనూ అరుగుదల అనేది ఏజ్తో పాటు వస్తూనే ఉంటుంది. సో అందరికీ మనము లైక్ ఏజ్ తగ్గ వాళ్ళకి ఎక్స్రేస్, ఎంఆర్ఐస్ తీస్తే వాళ్ళకి అరుగుదల మనకి ఎక్స్రేలో కానీ ఎంఆర్ఐలో కానీ కనబడుతూ ఉంటుంది. సో సైంటిఫికల్గా స్పైన్లో అరుగుదలకి పెట్టే పేరే స్పాండిలోసిస్. సో అది మెడలో అరుగుదలని సర్వైకల్ స్పాండిలోసిస్ అంటారు. దీన్ని ఖచ్చితంగా సర్వైకల్ స్పాండిలోసిస్ అంటే వ్యాధి కింద చూడాల్సిన అవసరం లేదు. సో అందరికీ స్పాండిలోటిక్ చేంజెస్ వస్తాయి. మనము ఒక 60 ఇయర్స్ 70 ఇయర్స్ పెద్దవాళ్ళది మనము ఏమీ నెక్ పెయిన్ ఇట్లాంటివి లేని వాళ్ళకి కూడా మనము ఎక్స్రేలు చేస్తే వాళ్ళకి అరుగుదల ఉంటుంది. సో ఎక్స్రే ప్రకారం రేడియోలాజికల్లీ దాన్ని సర్వైకల్ స్పాండిలోసిస్ అని అంటాం, కానీ సిమ్టమ్స్ ఉండాల్సిన అవసరం లేదు. సో సిమ్టమ్స్ ఎట్లా వస్తాయి, ఒకవేళ కనుక సిమ్టమ్స్ వస్తే ఎట్లా వస్తాయి, అవి ఎవరికి వస్తాయి? మనకి ప్రతి రెండు బొక్కల మధ్య ముందు డిస్క్ ఉంటుంది, వెనకాల ఫేసెట్ జాయింట్ అనేది ఉంటుంది. సో ప్రతి రెండు బొక్కలు మనం చూస్తే ఈ మెడలో 7 బొక్కలు ఉంటాయి. సో ప్రతి రెండు బొక్కల మధ్య ముందు డిస్క్ అనేది ఉంటుంది, ఈ వెనకాల ఫెసెట్ జాయింట్ అనేది ఉంటుంది. సో ఏజ్ రీచ్యా ఈ డిస్క్ అనేది అందులో వాటర్ కంటెంట్ తగ్గిపోవడం వల్ల ఆ డిస్క్ అనేది ఎంఆర్ఐ నల్లగా మారుతూ ఉంటుంది. అండ్ ఈ జాయింట్ కూడా ఎట్లా అయితే ఈ మోకాలు ఇవన్నీ అరుగుతూ ఉంటాయో అట్లనే ఈ ఇందులో కూడా ఆర్థోపెడిక్ చేంజెస్ వస్తాయి. సో ఈ ఏజ్ వల్ల వచ్చేదానికే సర్వైకల్ స్పాండిలోసిస్ అని పేరు. సో ఈ దీనివల్ల వచ్చే లక్షణాలు ఎట్లా ఉంటాయంటే, సో ఒకటి ఫస్ట్ నెక్ పెయిన్, ఈ మెడ భాగంలో నొప్పి రావచ్చు. దీనికంటే కూడా రెండు గూడల మధ్య, సో ఇంటర్స్కాపులర్ రీజన్లో పెయిన్ రావచ్చు. సో యూజువల్ ది మోస్ట్ కామన్ కాజ్ ఫర్ ది పెయిన్, రెండు గూడల మధ్య రెండు భుజాల మధ్య వచ్చే పెయిన్కి కామన్ కాజ్ ఈజ్ ఫ్రమ్ ది నెక్. చాలామంది రెండు గోళ్ళ మధ్య నొప్పి వస్తే వాళ్ళు షోల్డర్లో ప్రాబ్లం ఉందనో లేకపోతే వీప్లో ప్రాబ్లం ఉందా అని చెప్పి ఎవాల్యుయేట్ చేస్తారు. కానీ ఇఫ్ వీ కేర్ఫుల్లీ ఎగ్జామిన్ ద పేషెంట్స్, దానికి కారణం మెడ ఉంటుంది చాలా కారణాల్లో, చాలా కేసెస్లో. సో ఈ స్పాండిలో సర్వైకల్ స్పాండిలోసిస్లో ఒకటి నొప్పి మెడలో ఉండొచ్చు, లేకపోతే రెండు గోడల మధ్య ఉండొచ్చు. కొంతమందికి రిఫర్డ్ పెయిన్ అంటాం, సో చెస్ట్లో కూడా పెయిన్ ఉండొచ్చు, అది ఎడం భాగం కానీ కుడి భాగం కానీ. అదేంటంటే సర్వైకల్ యాంజైనా అంటాం, ఒకవేళ లెఫ్ట్లో వస్తే కనుక అప్పుడప్పుడు పెయిన్ చాలా సివియర్ ఉంటుంది. సో ఎంత సివియర్ ఉంటుందంటే అది హార్ట్ అటాక్ కింద కూడా ప్రెజెంట్ అవ్వచ్చు కొంతమందికి. హార్ట్ అటాక్ అని చెప్పి భయపడతారు, కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మొత్తం ఈసీజీలు ట్రాప్టీలు అన్నీ చేపించుకుంటారు, ఈకోలు అన్నీ నార్మల్ ఉంటాయి. కానీ వాళ్ళు తిరిగి ఆర్థోపెడిషియన్ స్పైన్ సర్జన్ దగ్గరకు వస్తారు, అప్పుడంతా చూస్తే దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ది సర్వైకల్ స్పైన్. ఏంటంటే దీనికే సర్వైకల్ యాంజైనా అంటారు. అంటే నెక్ మూమెంట్స్ తోటి ఈ అరుగుదల వల్ల ఆ డిస్క్ కానీ ఆ ఫెసెట్ జాయింట్ కానీ అరుగుదల వల్ల దాని రిఫర్డ్ పెయిన్ ఒకటి ముందుగా చెస్ట్లో రావచ్చు, లేకపోతే వెనకాల ముందు చెప్పినట్టు రెండు గోడల మధ్య కూడా రావచ్చు, లేకపోతే ఓన్లీ మెడలో వెనక భాగంలో రావచ్చు. అప్పుడప్పుడు ఫేస్లో కూడా ఈ అరుగుదల వల్ల నొప్పి రావచ్చు. సో సర్వైకల్ స్పాండిలోసిస్లో ఒక సిమ్టమ్ ఈజ్ పెయిన్ ఇన్ ద నెక్, ఆర్ రెండు గూడల మధ్య పెయిన్, అప్పుడప్పుడు చెస్ట్లో పెయిన్, లేకపోతే ఫేస్లో పెయిన్, ఇన్ సమ్ రేర్ కేసెస్. సో ఏమవుతుందంటే ఈ అరుగుదలలో ఆ డిస్క్ అనేది ఏదైతే ఈ డిస్క్ ఉంటుందో అది వెనక్కి వెళ్ళడం వల్ల మధ్యలో మెయిన్ నరం ఉంటుంది, మెయిన్ స్పైనల్ కార్డ్, దాన్ని ఇరిటేషన్ వల్ల మైలోపతి అని అంటాం. ఒకవేళ ఈ బయటకు వచ్చిన నరం ఇరిటేట్ అయితే కనుక దాన్ని రాడిక్యులోపతి అంటాం. సో ఏది ఇరిటేట్ అవుతుంది అనే దాన్ని బట్టి సిమ్టమ్ రాడిక్యులోపతి వస్తుందా లేకపోతే మైలోపతినా. సో ఈ రాడిక్యులోపతి అంటే ఏంటి? సో రాడిక్యులోపతి అంటే ఆ డిస్క్ వెళ్ళి కానీ ఈ నరం ఇరిటేట్ చేస్తే ఈ చేయి మొత్తం గుంజుతుంది. ఎట్లా అయితే కాల్లో సయాటికా అంటామో దీన్ని బ్రేకియాలజీ అంటాం, ఓకే, ఆర్ సర్వైకల్ రాడిక్యులోపతి. దీంతో ఏ నరం అయితే ఇరిటేట్ అవుతుందో ఆ నరం సప్లై చేసే టెరిటరీ మొత్తము మొద్దుబారడం కానీ, తిమ్మిర్లు కానీ, గుంజడం కానీ, లాగడం కానీ. సో ఇట్ కెన్ ప్రెజెంట్ ఇన్ ఎనీవే. సో ఏ నర్వ్ పెయిన్ అనేది ఎట్లా అయినా ప్రెజెంట్ అవ్వచ్చు. సో దీన్ని రాడిక్యులోపతి అంటాం. ఒకవేళ కనుక ఆ డిస్క్ వల్ల మెయిన్ నర్వ్ స్పైనల్ కార్డ్ ప్రెస్ అయ్యి దాని సిమ్టమ్స్
వస్తే కనుక దాన్ని మైలోపతి అంటారు. సో మైలోపతి లక్షణాలు ఎట్లా ఉంటాయి? ఇనీషియల్ అంటే అర్లీ సిమ్టమ్స్ ఏముంటాయంటే హ్యాండ్ డెక్స్టరిటీ అనేది తగ్గుతుంది. సో హ్యాండ్ డెక్స్టరిటీ అంటే ఏంటంటే ఇప్పుడు రైటింగ్లో చేంజ్ రావడం, ముందు మంచిగా వాళ్ళు బ్యాంక్కి వెళ్తారు, బ్యాంక్కి వెళ్ళి సైన్ చేస్తే మీ సైన్ మారిపోయిందంటారు. సో దే డోంట్ నో దట్ దే సైన్ హ్యాస్ చేంజ్. సో దీస్ ఆర్ ది ఎర్లీ ఫైండింగ్స్ ఆఫ్ మైలోపతి. ఇనీషియల్లీ హ్యాండ్ ఎందుకంటే అవర్ హ్యూమన్ హ్యాండ్ ఈజ్ లైక్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ కోఆర్డినేషన్ ఆఫ్ ది హ్యాండ్ మజిల్స్. సో దీస్ ఫైన్ యాక్టివిటీస్ రిక్వైర్ మన నరాలన్నీ ఇంటాక్ట్ ఉండాలి, హ్యాండ్ కంట్రోల్ చేసే నరాలు. సో అవి ఎర్లీ ఆఫ్ ఎర్లీ మైలోపతిలో ఎర్లీ ఫైండింగ్స్ అన్నమాట, ఎర్లీ సిమ్టమ్స్ అనుకోవచ్చు. సో చేంజ్ ఇన్ హ్యాండ్ రైటింగ్, మెల్లగా వాళ్ళకి ఇంకా బటన్స్ పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. ఫస్ట్ పెద్ద బటన్స్ పెట్టుకోవడం ఇబ్బంది అవుతుంది, తర్వాత స్మాల్ బటన్స్, మెల్లగా స్పూన్తో తినడం కూడా కష్టమవుతుంది. సో ఈ యాక్టివిటీస్ని హ్యాండ్ డెక్స్టరిటీ అంటారు. సో ఈ యాక్టివిటీస్ అంటే హ్యాండ్ డెక్స్టరిటీ లాస్ ఫస్ట్ వస్తుంది. సో దాంతోపాటు మెల్లగా బ్యాలెన్స్ అవుట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ శక్తి చేతుల్లో కాళ్ళలో శక్తి మంచిగా ఉంటుంది, పవర్ అనేది మంచిగా ఉంటుంది, కానీ వాళ్ళకి హ్యాండ్ ఫంక్షన్ లాస్ ఆఫ్ హ్యాండ్ డెక్స్టరిటీ ఉంటుంది అండ్ బ్యాలెన్స్ అవుట్ అవుతూ ఉంటుంది. కొంచెం కళ్ళు మూసుకుంటే కనుక దే టెన్ టు స్వే. అండ్ మూడో సిమ్టమ్ ఏముండొచ్చు అంటే మూత్రం మోషన్ ఇబ్బంది. సో అర్లీ స్టేజెస్లో ఏముంటుంది, మూత్రంలో బాగా ఫ్రీక్వెన్సీ అంటాం, ఊరికూరికే మూత్రం వస్తూ ఉంటుంది అండ్ అర్జెన్సీ అండ్ కొంచెం యూరిన్ కూడా ది కాంట్ హోల్డ్, అర్జెంటుగా వెళ్ళాల్సి వస్తుంది. సో ఇవి లేట్ స్టేజెస్లో ఎట్లా అవుతుంది అంటే ఇన్కాంటినెన్స్ కింద మారుతుంది. అర్జ్ ఇన్కాంటినెన్స్ అంటే వాళ్ళు వాష్రూమ్కి వెళ్ళకపోతే కనుక బ్లాడర్ లీక్ అయిపోతుంది. సో దీస్ ఆర్ ది సివియర్ స్టేజెస్ ఆఫ్ బ్లాడర్ సిమ్టమ్స్. సో ఒకవేళ ఈ ఎర్లీ స్టేజెస్లో ఇఫ్ యూ హ్యావ్ నాట్ అడ్రెస్డ్ మైలోపతి, ఏమవుతుంది, నరం పర్మనెంట్ డ్యామేజ్ స్టార్ట్ అవుతుంది. దాన్ని ఎంఆర్ఐలో మైలో మలేషియా అంటాం. సో దాంతో రాగానే మైలో మలేషియా సివియర్ అయిపోతే ఏదైతే ఇనీషియల్ లాస్ ఆఫ్ హ్యాండ్ డెక్స్టరిటీ అండ్ లాస్ ఆఫ్ బ్యాలెన్స్ ఉందో గ్రాడ్యువల్లీ శక్తి కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో కాళ్ళలో చేతుల్లో శక్తి తగ్గిపోయి ది బికమ్స్ ప్యాస్టిక్ అంటే టైట్నెస్ వచ్చేస్తుంది. మెల్లగా వాకర్తో నడిచేవాళ్ళు ది బికమ్ వీల్ చైర్ బౌండ్, ఇంకా సివియర్గా అయిపోతే కనుక వాళ్ళు నడవలేరు అసలు. సో ది బికమ్ బెడ్ రిడన్. సో ఈ స్టేజ్ వరకు మనం అసలు మైలోపతిలో వెయిట్ చేయకూడదు. సో రాడికులోపతిలో ఓన్లీ ఒక నరం ఎఫెక్ట్ అవుతుంది, మైలోపతిలో మెయిన్ స్పైనల్ కార్డ్ ఎఫెక్ట్ అవుతుంది. సో ఎప్పుడైతే మైలోపతి సిమ్టమ్స్ సెట్ అవుతాయో అంటే ఇనీషియల్ స్టేజెస్లోనే మన హ్యాండ్ డెక్స్టరిటీ ఫైన్ ఫంక్షన్స్ ఆఫ్ ది హ్యాండ్ తగ్గు ఎఫెక్ట్ అవుతున్నాయి, బ్యాలెన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి అన్న టైంలోనే మనం దాన్ని అడ్రస్ చేస్తే రిజల్ట్స్ అనేవి మంచిగా ఉంటాయి. ఎందుకంటే ఈ మైలో మలేషియా అనేది ఒకసారి ఆన్సెట్ వచ్చిందంటే, దట్ ఈస్ మైలో మలేషియా అంటే నరం చనిపోయినట్టు, దట్ ఈస్ స్కారింగ్ ఇన్ దట్ రీజియన్. యూజువల్లీ ఒక్కసారి నరం కానీ డ్యామేజ్ అయ్యింది అంటే కనుక ఇట్ డజంట్ రికవర్. సో దాని పక్కనున్న నర్వ్స్ షుడ్ కంపెన్సేట్ ఫర్ దట్. ఓకే, సో ఫిజియోథెరపీ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంటుంది వన్స్ మనం సర్జరీ చేసిన తర్వాత. సో ఈ రాడికులోపతి అండ్ మైలోపతి, సో ఈ విధంగా మనకి సర్వైకల్ స్పాండిలైటిస్ ప్రజెంట్ అవ్వచ్చు. సో దీనికి ఏం చేయాలి? సో రాడికులోపతి చూసుకుంటే మనము దానికి ఇనీషియల్గా మనం చేతుల్లో వీక్నెస్ లేదు, ఏ నరం అయితే ఎఫెక్ట్ అవుతుందో ఆ నరం సప్లై చేసే కండ ఫంక్షన్ మంచిగానే ఉంది అనుకుంటే కనుక ఎంఆర్ఐలో సివియర్ కంప్రెషన్ ఉన్నా సరే మనం ఇనీషియల్గా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ ట్రై చేయొచ్చు, విచ్ ఇంక్లూడ్స్ కొంచెం ఫిజియోథెరపీ, సర్వైకల్ ట్రాక్షన్, కొన్ని యాంటీ ఇన్ఫ్లమేటరీస్, ఎన్ఎస్ఐడ్స్ ఇట్లాంటివి పెడతాము, అలాంగ్ విత్ న్యూరోట్రోపిక్స్, ప్రీగాబలిన్, గాబామెంటిన్ ఇట్లాంటివి పెడతా ఉంటాం. సో ఒకవేళ విత్ దిస్ కన్జర్వేటివ్ మేనేజ్మెంట్ చేతుల్లో వీక్నెస్ ఏం లేదు, నరం సప్లై చేసే ఏరియాకి వీక్నెస్ ఏం లేదు, పెయిన్ గ్రాడ్యువల్గా బెటర్ అవుతుంటే కనుక, సో వీ కెన్ కంటిన్యూ ద కన్జర్వేటివ్ మేనేజ్మెంట్. మెల్లగా నెక్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తాము అండ్ నెక్ పోస్చర్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో ఎస్పెషల్లీ డెస్క్ జాబ్ వాళ్ళలో ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నీ కామన్గా ఉంటాయి. సో దే షుడ్ మెయింటైన్ గుడ్ నెక్ పోస్చర్ వైల్ దే వర్క్. సో వర్క్ ఎర్గోనామిక్స్ అనేవి ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అడ్రెస్ సిమ్టమ్స్ టెన్ టు రికర్. ఇనిషియల్గా కన్జర్వేటివ్ మేనేజ్మెంట్కి సెటిల్ అయిపోయినా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ఇఫ్ దే డోంట్ మెయింటైన్ ద నెక్ పోస్చర్, మెయింటైన్ గుడ్ వర్క్ ఎర్గోనామిక్స్ ఆర్ డిస్కంటిన్యూ నెక్ ఎక్సర్సైజెస్. సో ఇవి కంటిన్యూ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. సో రాడికులోపతి అన్న దానికి సర్జరీ ఈజ్ నాట్ ది ఫైనల్ ఆన్సర్. ఒకవేళ రాడికులో సర్వైకల్ రాడికులోపతి ఉన్న వాళ్ళకి వీక్నెస్ ఏం లేదు అనుకుంటే కనుక ఆ నరం ఇన్వాల్వ్ అయిన ఏరియాలో, సో వాళ్ళు మెజారిటీ టెన్ టు గెట్ బెటర్ విత్ ఫిజియోథెరపీ అండ్ మెడికేషన్. ఒకవేళ వీటితో రెస్పాన్స్ లేదు
అనుకుంటే కనుక అండ్ నరం మీద ఒత్తిడి అంత లేదు నరం వీక్నెస్ కూడా లేదు కానీ మెడిసిన్స్ ఫిజియోథెరపీ తోటి రెస్పాండ్ అవ్వట్లేదు అంటే కనుక వీ కెన్ ట్రై ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ ఆర్ నర్వ్ రూట్ బ్లాక్స్ సో దాంతో కూడా రెస్పాండ్ అవ్వట్లేదు అంటే కనుక దెన్ యూ కెన్ గో ఫర్ సర్జరీ అదేవిధంగా మైలోపతిలో సో ఎప్పుడైతే మెయిన్ నరం ఇన్వాల్వ్ అయ్యే సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాయో నరం డ్యామేజ్ అవుతుందో వన్స్ దేర్ ఈజ్ ఆన్సెట్ ఆఫ్ మైలోమలేషియా అండ్ సిమ్టమ్స్ స్టార్ట్ అవుతున్నాయంటే కనుక సర్జరీ చేయడం మంచిది సో కంప్రెసివ్ మైలోపతి అంటాం నరం మీద ఒత్తిడి ఉంది ఎంఆర్ఐలో అండ్ నరం డ్యామేజ్ అయిపోయింది అండ్ పేషెంట్ క్లినికల్లీ సిమ్టమ్స్ ఉన్నాయి అంటే కనుక దెర్ ఈజ్ నో పాయింట్ ఆఫ్ వెయిటింగ్ ఓకే ఎందుకంటే యాజ్ ఎర్లీ వి డూ ద సర్జరీ ది బెటర్ ది రిజల్ట్స్ విల్ బి సో రాడిక్లోపతి కానీ మైలోపతి కానీ చేసే సర్జరీ ఒకటే రకంగా ఉంటుంది అది ప్రెషర్ ముందర నుంచి ఉందా వెనకాల నుంచి ఉందా అని దాన్ని బట్టి సమ్ టైమ్స్ వి గో ఫ్రమ్ ఫ్రంట్ సమ్ టైమ్స్ వి గో ఫ్రమ్ బ్యాక్ డిపెండింగ్ ఆన్ ఎన్ని ఏరియాస్లో నరం ఒత్తుకుంటుందని సో సర్జరీ అయిన తర్వాత వాట్ ఎవర్ వెదర్ వీ డూ ఇట్ ఫ్రమ్ ఫ్రంట్ ఆర్ ఫ్రమ్ బ్యాక్ సర్జరీ అయిన తర్వాత యూజువలీ జనాలు లైక్ భయపడుతూ ఉంటారు తర్వాత మనం నెక్ మూవ్ చేయొచ్చా మళ్ళీ నేను డెస్క్ జాబ్కి వెళ్ళొచ్చా అని సో దిస్ ఆర్ ఆల్ పాసిబుల్ సో వాట్ వీ యూజువల్లీ అడ్వైజ్ ఇస్ పోస్ట్ సర్జరీ ఒక 3 మంత్స్ ఎందుకంటే వీ డూ ఏ ఫ్యూజన్ సర్జరీ సో 3 మంత్స్ వరకు మనం ఫ్యూజన్ని ప్రొటెక్ట్ చేయాలి సో కాలర్ హార్ట్ సర్వైకల్ కాలర్ వేసుకోవాలి వన్స్ 3 మంత్స్ అయిపోయిన తర్వాత దే కెన్ స్టార్ట్ నెక్ ఎక్సర్సైజెస్ మెల్లగా ఆన్ అండ్ ఆఫ్ ఎప్పుడైనా జర్నీస్ అప్పుడు కానీ దే కెన్ యూజ్ ఎ సాఫ్ట్ సర్వైకల్ కాలర్ అండ్ దే కెన్ గెట్ బ్యాక్ డైలీ రొటీన్స్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ సో సర్వైకల్ స్పైన్ సర్జరీ అయిన తర్వాత దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది లైఫ్ దే కెన్ గెట్ బ్యాక్ టు దేర్ నార్మల్ రొటీన్ డెస్క్ జాబ్ ఆర్ వాట్ ఎవర్ జాబ్ దే ఆర్ డూయింగ్ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ టైమ్ సో ఈ స్టేజ్కి రాకుండా ఉండాలి అంటే కనుక మెయిన్ థింగ్ ఈస్ దే షుడ్ మెయింటైన్ గుడ్ వర్క్ ఎర్గనామిక్స్ గుడ్ నెక్ పోస్చర్ రెగ్యులర్ నెక్ ఎక్సర్సైజెస్ అండ్ షుడ్ అవాయిడ్ స్మోకింగ్ అండ్ వాక్ రెగ్యులర్లీ అండ్ మెయింటైన్ ఐడియల్ వెయిట్ థ్యాంక్ యూ డాక్టర్ చూసారు కదా సర్వైకల్ స్పాండిలైసిస్ అంటే ఏమిటి దాని లక్షణాలు దానికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందో తెలుసుకున్నారు కదా ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అండ్ డాక్టర్ సలహాలు మీ ముందు ఎస్ట్రాక్స్లో ఉంచబోతున్నాం చూస్తూ ఉండండి ఎస్ట్రాక్స్